మూడో జాబితాలోను పలువురు సీనియర్ నేతల స్థానాలపై తెలుగుదేశం క్లారిటీ ఇవ్వలేదు. దీంతో ఏం చేయాలో నేతలకు దిక్కు తోచడం లేదు. చివరి జాబితా వరకు వేచి చూడడమా, అసమ్మతి స్వరం వినిపించడమా అంటూ భవిష్యత్ కార్యాచరణపై మల్లగులాలు పడుతున్నారు. మాజీ మంత్రి దేవినేని ఉమకు తెలుగుదేశం అధిష్టానం షాక్ ఇచ్చింది. మైలవరం సీటు ఉమా ప్రత్యర్థి వసంతకృష్ణ ప్రసాద్ కు కేటాయించింది. వరుసగా 5 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఉమా 4 సార్లు విజయం సాధించి మంత్రిగా పనిచేశారు. గత ఎన్నికల్లో వసంతకృష్ణ ప్రసాద్ పైనే పోటీ చేసి తొలిసారి ఓటమి పాలయ్యారు. ఈ ఓటమితో పాటు పార్టీలో ఆయనపై అసంతృప్తి ఉండడంతో ఈసారి టికెట్ ఇవ్వకుండా పక్కన పెట్టింది అధిష్టానం. వసంతకృష్ణ ప్రసాద్ టీడీపీలోకి రాకుండా మైలవరం టికెట్ దక్కించుకోవడం కోసం తీవ్ర ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు దేవినేని ఉమా. టికెట్ రాకపోవడంతో ఉమావర్గం అసంతృప్తితో రగిలిపోతోంది. భవిష్యత్ కార్యాచరణపై మల్ల గులాలు పడుతున్నారు. మాజీ మంత్రి విశాఖ నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు స్థానాన్ని కూడా పెండింగ్ లో పెట్టింది తెలుగుదేశం. సాధారణంగా గెలిచిన నియోజకవర్గం నుంచే మళ్లీ పోటీ చేసే అలవాటు లేని గంటా మిగతా స్థానాలపై గురిపెట్టారు. మంత్రి బొత్స పోటీ చేస్తున్న చీపురుపల్లి సీటిస్తారని ప్రచారం జరిగింది. అయితే చంద్రబాబు క్లారిటీ ఇవ్వకపోవడంతో ఎక్కడ్నుంచి పోటీ చేయాలో కన్ఫ్యూజన్ లో ఉన్నారు గంటా. టీడీపీ సీనియర్ నేత కళా వెంకట్రావు, బండారు సత్యనారాయణ, ఆలపాటి రాజాకు సైతం మూడో జాబితాలో చోటు దక్కలేదు. దీంతో తమకు సీటు ఉంటుందా ఉండదా అన్నది సీనియర్ నేతలకు పాలుపోవడం లేదు. ఇక బీజేపీ జనసేనల నుంచి అభ్యర్థుల ప్రకటన ఊసేలేదు. 3 పార్టీలు కలిసి ఇంకా 20 అసెంబ్లీ, 10 లోక్సభ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.